ఎప్పుడైతే డీజే టైంలో ఇది జరిగిందో ఈ కాంట్రవర్సీ అంతా, ఇదే మీకు దిల్ రాజు గారికి మధ్యలో విభేదాలకు కూడా అదే కారణమైంది? లేదండి, అసలు విభేదాలు లేవు మాకు. కానీ మొన్న నేను సర్ప్రైజింగ్ గా ఆయన చూశాను మీ ఓపెనింగ్ వచ్చి, ప్రీ రిలీజ్ ఈవెంట్ వాళ్ళకి ఓపెనింగ్ వచ్చారండి. నేను వాళ్ళ సినిమాలకు మధ్యలో రెండు మూడు ఓపెనింగ్లకి వెళ్ళాను, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళాను, రాజుగారి ఫంక్షన్స్కి వెళ్ళాను. విభేదాలు ఏం లేవండి. ఒక కథలో ఆయన ప్రతి సినిమాకు ఉంటుంది, ఈ సీన్ ఎలా చేద్దాం ఆయన, బికాస్ ఆయనకున్న క్రియేటివ్ డిఫరెన్స్, అమేఘమైన అనుభవం కదా. ఇప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత నాకు బంచ్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నప్పుడు దిల్రాజ్ గారి బ్యాండ్ చూస్ చేసుకుని ఎందుకు వెళ్ళాను నేను? ఈ ఈ యొక్క ఈ సక్సెస్తో మనం తలయగలకుండా మన వెనకాల ఒక స్క్రిప్ట్ కూడా తెలిసిన నిర్మాత ఉంటే బాగుండు. నేను పనిచేసిన రెండు సినిమాలకి బిఫోర్ ఎప్పుడు నిర్మాతల కంట్రిబ్యూషన్ లేదు. సో మనని మన పైన ఒక పెద్ద ఉంటే బాగుంటుంది అని చెప్పి నేనే క్వాంటెడ్గా చూస్ చేసుకుని రూపాయి అడ్వాన్స్ లేకుండా నేను వాళ్ళ కంపెనీకి వెళ్ళి ఆల్మోస్ట్ మూడు సినిమాలు కంటిన్యూగా చేశాను. విభేదాలు ఎప్పుడు లేవు. ఒక స్క్రిప్ట్ విషయంలో ఇద్దరికి సెట్ అవ్వలేదు, సరే నేను బయట చేసుకుంటాను ఇంకో సినిమా మనం చేద్దాం అనుకుని ఆయన రెగ్యులర్గా కలుస్తుంటాం. ఇప్పుడు ఈ సినిమా వైజాగ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు దిల్రాజ్ గారు, శిరీష్ గారు, రాజుగారు, శిరీష్ గారు, వాళ్ళకి చెప్పకుండా నేను ఏ పని చేయను. కానీ చూసారా, స్మాల్ థింగ్ అయినా కూడా ఎలా బ్లో అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అవుతుంది అంటే ఇంత ముందు. అండ్ వై ఇస్ ఇట్ దట్ మీరు రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోరు దీనికి? అంటే దీనికి మనం చెప్పాలి ఆన్సర్. వి షుడ్ కమ్ అవుట్ అండ్ టెల్ దేర్ ఇస్ నథింగ్. నీకు మీకు మంచి ఎగ్జాంపుల్ ఇస్తానండి. పవన్ కళ్యాణ్ గారు రచ్చ సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళలేదు, ఆయన అప్పుడు ఊళ్ళో లేరు. ఆ టైంలో నేను గబ్బర్ సింగ్ క్లైమాక్స్ చేస్తాము, షూటింగ్ క్లైమాక్స్ అండ్ ఫుల్ మోడ్ అని చెప్పి నేను ఒక ట్వీట్ అయితే చేశాను, ఒక స్కార్పియో చేజ్ అయితే చేస్తాను. ఇమ్మీడియట్గా ఒక వార్తాపత్రికలో, ఇంగ్లీష్ వార్తాపత్రికలో అనుకుంటా, పవన్ కళ్యాణ్ ఊళ్ళోనే ఉన్నాడు కానీ ఫంక్షన్కి వెళ్ళలేదు ఆయన అని చెప్పి రాశారు. అప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి, క్లైమాక్స్ అంటే పవన్ కళ్యాణ్ ఉన్నారని మీరు అనుకుంటున్నారు, అంటే హీరో లేకుండా క్లైమాక్స్ ఉంటుందా? మీరు ఎవరు డైరెక్టర్ షార్ట్స్ డిసైడ్ చేయడానికి టూ డేస్ స్కార్పియో చేజ్ ఉంది, విలన్స్ స్కార్పియో తీసుకెళ్తున్నారు, అది తీస్తున్నాం మేము. అందులో పవన్ కళ్యాణ్ గారు ఎందుకుంటారు, స్కార్పియోలు మొత్తం డోర్లేసి వెళ్తున్నప్పుడు ఈవెందో హీరో ఉన్నా సరే మనం పెట్టం కదా. లాంగ్ షాట్లో స్కార్పియో చేసి రోడ్డు మీద టాప్ యాంగిల్లో తీస్తున్నప్పుడు ఎందుకుంటుంది? ఇంత డీటెయిల్ టెక్నికల్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఊళ్ళో లేరు కాబట్టి మేము ఈ షాట్లు ప్లాన్ చేసాము, ఆయన ఊళ్ళో లేరు కాబట్టి రచ్చ ఆడియో ఫంక్షన్కి వెళ్ళలేదు అని నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము. ఓకే. ఆ తర్వాత అదే పేపర్ వ్యక్తి ఫోన్ చేసి, అయ్యా మా ఇంగ్లీష్ పేపర్కి ఉన్న సర్క్యులేషన్ ఒక 50,000 ఎంత ఉంటుంది, అసలు పవన్ కళ్యాణ్ గారు రచ్చ ఆడే ఫంక్షన్కి ఊళ్ళో ఉండి కూడా వెళ్ళలేదు అనే మ్యాటర్ 50,000 మందిలో ఎంతమంది చదివి నాకు తెలియదు, మీరు అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టడం మూలంగా ఇప్పుడు అది కొన్ని కోట్ల మందికి రీచ్ అయింది అన్నాడు. నాకు ఒక ఫ్యూజులు ఎగిరిపోయినాయి. కరెక్టే కదా, ఎక్కడో ఏదో వెబ్సైట్లో వచ్చిందనో లేదా ఏదో పేపర్లో వచ్చిందనో ఏదో ఛానల్లో హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ వేశారనో, మనం దాన్ని ఖండించుకుంటూ వెళ్తే నేనే దానికి అనవసరమైన ప్రాముఖ్యత ఇచ్చి నేనే తెలియని వాళ్ళు కూడా తెలియజేస్తున్నానేమో అనే ఫీలింగ్ నేనే కాదు అండి, అసలు అందరిలో ఉంది. సో ఇంకా మేము పట్టించుకోవట్లేదు. అండ్ మేము కూడా వెబ్సైట్స్ ఛానల్స్ యొక్క ప్రెషర్ అర్థం చేసుకోగలుగుతాం. ఇప్పుడు 5 నిమిషాలకు ఒకసారి వాళ్ళు ఫోన్ ఇలా కిందికి ఇలా ఇలా రిఫ్రెష్ చేస్తుంటారు అందరు. ఆ రిఫ్రెష్ చేసినప్పుడు ఇంతకు ముందు న్యూసే ఇప్పుడు వస్తే వాళ్ళకి కిక్ ఉండదు, ఇంక చూడరా వెబ్సైట్ ఇంకా అప్డేట్ చేయట్లేదు అని. వాళ్ళు 5 నిమిషాలకు ఒకసారి ఒక కొత్త అప్డేట్ ఉండాలి. నేను రవితేజ్ గారి బ్రదర్ విషయంలో కూడా ఆ అప్డేట్ వచ్చినప్పుడు చాలా ఫీల్ అయ్యాను. ఫస్ట్ నేను వెళ్ళట్లేదు అని రాశారు, ఆ తర్వాత మళ్ళీ రిఫ్రెష్ చేస్తే నేను ఎక్కడ దూరంగా ఉన్నాను, అసలు ఏమైంది కనుక్కుందాం అని చూస్తుంటే ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా అని ఇంకోటి, అసలు ఆ తమ్ముడి మీద అతనికి ఏం ఫీలింగ్ ఉందో తెలిస్తే షాక్ అవుతారు అని ఇంకోటి. 5 నిమిషాలకు అప్డేట్ అండి. అంటే సర్టన్ పీపుల్, నాట్ ఆల్ డెఫినెట్గా, సర్టన్ పీపుల్ డోంట్ మైండ్ టు మేక్ అవుట్ ఆఫ్ డెత్ ఆల్సో. సో దానికి మనం ఇంకా ఆజ్ఞ భోజనం అవుతాం అని చెప్పి ఇంకా మౌనంగా ఉండడం తప్ప ఇంకా వేరే రీజన్ ఏం లేదు. సో వై యు ఆర్ నాట్ లవ్డ్ అంటే ఇట్ నాట్ దట్ మాకు చేతగా కాదండి, అవసరం లేదు కాబట్టి.